నా నుండి తప్పించుకోవడం నీ తరం కాదే. నువ్వు ఆ దేవత శిలను చుట్టుకుంటే వదిలిపెడతాననుకున్నావా? ఇప్పుడు చూడు, నిన్ను ఆ శిలను ముక్కలు ముక్కలు చేస్తాను. కంగ్రాచ్యులేషన్స్ మిస్టర్ లా, నాగమ్మను తరిమినందుకు ఈ పుష్పగుచ్చాన్ని ఇవ్వడానికి వచ్చాను. పాపం, ఇలా దెబ్బలు తిని మంచాన పడ్డావు, త్వరలో కోలుకోవాలని కోరుకుంటున్నాను. తీసుకో. ఆ దేవత శక్తి వల్ల ఆ పాము తప్పించుకుంది, కానీ నా మంత్రశక్తి వల్ల ఆ పామును నాశనం చేసే తీర్చాను. పోయింది, అంతా పోయింది. ఇలాంటి పరిస్థితి నాకు రావచ్చా? వచ్చింది. ఇప్పుడేం చేస్తావే? అనిపించవే? బాగా అనిపించు. నీకు ఇది జరగాల్సిందే, ఇంకా జరగాలి. ఇలా ఒంటరిగా కూర్చొని నీలో నువ్వే కుమిలిపోతున్నావే. నా కారణంగా పనిపోయింది, గుడిసెలో ఉండటానికి వీలు లేకుండా పోయింది. ఈ నాగమ్మ శిలగా ఉండిపోకూడదా? స్త్రీగా వచ్చి నాకు భారమైపోయింది అని కుమిలిపోతున్నావు కదూ. ఏంటి, నిన్ను నేను భారం అనుకుంటున్నానా? బాగుందమ్మా, చాలా బాగుంది. నువ్వు రెండు నాలుగులు దానివని రుజువు చేసుకున్నావు. అవును, ఏ తల్లైనా బిడ్డని భారం అనుకుంటుందా? అలా భారం అనుకుంటే అది తల్లి అవుతుందా? పళ్ళల్లో విషం ఉండొచ్చు కానీ పలుకుల్లో ఉండకూడదు. నాకు పని పోయింది, ఇల్లు పోయిందనా నేను కుమిలిపోతున్నాను? ఈరోజు శుక్రవారం, నీకివ్వడానికి చుక్క పాలు కూడా లేవే, పాలు కొనడానికి డబ్బు లేదు. నువ్వు పస్తున్నావని నేనేడుస్తుంటే నువ్వెంత పెద్ద మాట అన్నావమ్మా. ఇది నీకు న్యాయమా తల్లి? న్యాయమా చిట్టమ్మా? తొందరపడి చెప్పాను, నన్ను మన్నించు. అయ్యయ్యో, అంతంత పెద్ద మాటలు నువ్వు మాట్లాడకూడదమ్మా. నీకు పాలాభిషేకం చేయడానికి పాలు లేవే అనేనమ్మా నా బాధ. ఆ దిగులు వద్దు చిట్టమ్మా. ఈ ప్రజలు ఉన్నంత వరకు, ఈ ప్రపంచం ఉన్నంత వరకు ఈ నాగమ్మకి క్షీరాభిషేకం జరుగుతూనే ఉంటుంది. ఎక్కడో ఒక మూలలో, ఏదో ఒక పూరిగుడిసెలో ఏ కొంచెమైనా పాలుంటాయి. అమ్మా, ఈరోజు శుక్రవారం, నాకు చాలా ఆకలిగా ఉంది, పాలు కావాలమ్మా. పాలమ్మా? ఇస్తానమ్మా. నువ్వెప్పుడు అడుగుతావా అని రెండు రోజులుగా ఎదురు చూస్తున్నానమ్మా. తెస్తానమ్మా, ఇప్పుడే తెస్తాను. ఇప్పుడే, ఇక్కడే, నీ కళ్ళ ముందే ఈ నాగమ్మకి క్షీరాభిషేకం జరుగుతుంది. నమః.
నువ్వు తాగడానికి పాలిచ్చావా? వచ్చి చూడు ఏం చేస్తుందో. ఎంత పొగరే నీకు, మీ అమ్మ తాగడానికి ఎంత ఆశగా పాలిస్తే పుట్టలో వస్తావా? ఇది పుట్ట కాదు, నాగమిల్లు. నాగమ్మట నాగమ్మ, అదొక పావే. పావని చెప్పకూడదు, నాగమ్మ దేవత, ఇది గుడి. కేవలం ఒక మట్టి పుట్టిన పోయి గుడి అంటావా? ఇప్పుడు దీన్ని ఏం చేస్తానో చూడు. వద్దు వద్దు, నిన్ను నాగం వదలదు. నాగమ్మ ఏం చేస్తుందో చూస్తాను. కనీనా, మీ నాగమ్మ ఏం చేసిందే? పుట్టని తల్లినందుకు పిల్లి కాళ్ళు చేతులు పడిపోయాయండి. ముందు హాస్పిటల్ తీసుకెళ్దాం. రాణి చిన్న పుట్టని గుడంటే ఇప్పుడు ఇల్లే ఒక గుడైపోయింది. ఈ పుట్టని చూసినా భయంగా ఉంది, పిన్నిని చూసినా భయంగా ఉంది. ముందు డాక్టర్కి ఫోన్ చేయండి. ఇప్పుడు మనం ఫోన్ చేయాల్సిందే డాక్టర్ కాదు. హలో మిస్టర్ లాల్. మిస్టర్ లా, వాట్ ఇస్ సర్ప్రైజ్? మీరు ఇక్కడికి రాగానే పుట్ట మాయమైపోయింది. పుట్ట మాత్రమే కాదు, మీ కలతల్ని మీ కష్టాల్ని అన్నింటినీ మాయించు. థ్యాంక్ యూ మిస్టర్ లా, థ్యాంక్ యూ. మిస్టర్ రాము, ఆ రోజు నాగమ్మ టీవీలో వచ్చిందని చెప్పావు, ఈ రోజు పుట్టలా వచ్చింది, కరెక్ట్? నువ్వు తలుపులు మూసిపెట్టినా గట్టి కాపలా పెట్టినా ఎలాగైనా నాగమ్మ వచ్చి మీ బిడ్డను తీసుకువెళుతుంది. ఆ నాగమ్మ జిత్తులేవి నా దగ్గర చెల్లవు. మీ బిడ్డ రాణి నా దగ్గర ఉంటే ఆ నాగమ్మ ఏమీ చేయలేదు. ఏమంటావు? కరెక్ట్ మిస్టర్ లా, మీ దగ్గర ఉంటే మా బిడ్డకు నాగమ్మ వల్ల ఏ ఆపద రాదు. సావిత్రి, రాణిని లాలింటి పంపిద్దామా? పసిబిడ్డను ఇలా పంపడం? సావిత్రి, నువ్వేం అడ్డు చెప్పదు, మనకు మన బిడ్డ ముఖ్యం. లాల్ గారి దగ్గర మన రాణి క్షేమంగా ఉంటుంది. ప్లీజ్ రాణి, కొన్నాళ్ళు ఈ అంకుల్ గారి ఇంటికి వెళ్ళి ఉంటావా అమ్మా? మీది ఇంట్లోనా? సరే అమ్మా. రామ్మా రాణి, పాపం జాగ్రత్త చూసుకో. డోంట్ వరీ, వచ్చిన పని అయిపోయింది, వస్తాను. ఊరుకో సావిత్రి. బాప్రే బాప్, ఈ బొమ్మ కాలిపోతున్నట్టు ఆ బిడ్డ కూడా కాలి బూడిదైపోతుంది. ఇప్పుడు చూడు. ఏంటి సార్, బిడ్డని భద్రంగా కాపాడతానని తీసుకొచ్చి ఇలా చిత్రహింసలు పెడుతున్నారే? బిడ్డని చిత్రహింసలు పెడితేనే రా, ఆటోమేటిక్ గా నాగం ఇక్కడికి వస్తుంది. అదేరా మన ప్లాన్. ఏమైనా పసిబిడ్డ సార్. పోరా. Yeah!
అమ్మా ఏమ్మా ఇప్పుడు ఇరికే నన్ను వదిలిపెట్టి ఎక్కడికమ్మా పోతున్నావు నీ తల్లి ప్రేమ కట్టుబడి ఇక్కడికి వచ్చాను నా బిడ్డ ప్రేమ కట్టుబడి వెళ్ళిపోతున్నాను ఎన్నమ్మా ఇది ఒక మాసమానే గౌరీ వ్రతం ఉన్నాని ఆ వ్రతం ముగించి నీకు పాలాభిషేకం చేసి పూజ చేద్దాం అనుకుంటే ఇప్పుడు నన్ను వదిలిపోతానంటావమ్మా చిట్టమ్మా ఇప్పుడు నిన్ను వదిలిపెట్టి వెళ్ళినా ఎప్పుడూ నీతోనే ఉంటాను దిగులు పడద్దు ఇక్కడ నువ్వు గౌరీ వ్రతాన్ని పూర్తి చేసే సమయంలో అక్కడ నేను కిరాతకం తుదముట్టించాలి వస్తాను వెల్కమ్ వెల్కమ్ అమూల్యమైన మాణిక్యం నన్ను వెతుక్కుంటూ ఆ మాణిక్యాన్ని నువ్వే ఇస్తావా లేక నన్నే తీసుకోమంటావా నా శక్తి తెలియకుండా నాతో ఢీకొంటున్నా నీ శక్తి గురించే చెప్పుకుంటుంటే ఎలా నా శక్తి కూడా నువ్వు చూడాలి కదా ఇప్పుడు చూడు నాగశక్తిని గరుడ శక్తితో హతమార్చబోతున్నాడు ఆ పాపి నువ్వు అంతం చేయాలి కంప్యూటర్ ఫెయిల్ అయింది పెద్దలు ఆ వైపు తిరిగి వస్తున్నాయి Oh, my God.
ఆ దుర్మార్గుడి బారి నుండి నా బిడ్డను కాపాడా. నీ మీద ఎన్నడూ మర్చిపోలేనమ్మా. ఎంత జరిగా కూడా రాణి నా బిడ్డ అంటున్నావే. క్షమించమ్మా, ఆడిన మాట తప్పినందుకు నేను తగిన శిక్ష అనుభవించానమ్మా. ఈ బిడ్డను ప్రసాదించింది నువ్వే, ఈ బిడ్డ ప్రాణం కాపాడింది నువ్వే. ఈ బిడ్డ ఉండవలసింది కూడా నీ దగ్గరే. అప్పుడు నాకు సొంతమైన ఈ బిడ్డని నేనేమైనా చేసుకునే హక్కు నాకుంది కదూ. తప్పకుండా ఉందమ్మా. అయితే నా నిర్ణయాన్ని మీరు ఒప్పుకోవాలి. ఇప్పుడు నాకు సొంతమైన ఈ పాపని మీకు దత్తత ఇస్తున్నాను. ఈ నిమిషం నుంచి ఈ రాణి మీ రాణి. చూసుకోండి. ఇలా మొదట్లోనే వదిలిపెట్టచ్చు కదా అని మీరు అడగొచ్చు, కానీ బిడ్డకు 5 సంవత్సరాల వరకు మృత్యుదోషం ఉంది. అది మీ కుటుంబ సభ్యుల వల్లనే ఉంది. దాని నుండి కాపాడడానికి మీ బిడ్డని నీడలా వెంటాడాను. ఇక మీ బిడ్డకి ఏ ఆపద రాదు. ఈ బిడ్డే కాదు, ఈ లోకంలో ఉన్న బిడ్డలందరూ నా బిడ్డలు. అందరూ ఆనందంగా ఉండాలనేది నా ఆకాంక్ష.